ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విజయ్. ఆ రోజు మీ వదిన గురించి నా ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పాను, అయినా తప్పే. నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నన్ను ఎగతాళిగా అడుగుతూ ఉండేది, ఇదేమంత పెద్ద కేసు, కావాలంటే నేను హెల్ప్ చేయనా అని. ఇప్పుడు వదినే జెసికా కేసులో అయింది. ఇప్పుడు వదిన కేసు ఆధారంగా ఈ నాలుగు చావులకి కారణం కనిపెట్టగలవా మనం? 23 అదే దీనికి సమాధానం చెప్పాలి. ఆ హాస్పిటల్లో మాత్రం ఈ 6 ఏళ్లలో 436 ఆర్టిఫిషియల్ ఇన్సూమినేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి. అందులో 6 పోయారు. వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో 23 అన్న కోడ్ను ఉపయోగించారు. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంటో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని 50 లక్షలు డబ్బడిగింది. అన్నయ్యకో హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో మూడో వ్యక్తికి అవసరమైంది. ఆంటీ, నువ్వు నేను ఐస్ క్రీమ్ తినావని మమ్మీకి చెప్పకే. ఓ చెప్పొద్దా, నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకొకటి కొనివ్వాలి, లేకపోతే నేను చెప్పేస్తా. ష్యూర్. నీకు అర్జెంట్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా? ఇప్పటికే లేట్ అయింది. గీత, ఏమిటి జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు? సెంటిమెంటల్ ఎమోషన్స్ని డబ్బుని ఒకటిగా కలపకూడదనేది. టచ్ చేయటం తప్పు కాదు, వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదలటమే తప్పు. నువ్వు వదిలేసి నన్ను తేదీ పూర్తయ్యేదాకా టీవీ టార్గెట్ని పక్కన పెడదాం. వద్దు, వన్స్ టచ్ చేసాం బిగ్ టార్గెట్, ఈ అమౌంట్ ఇంకో 2 రోజుల్లో మన చేతికి రావాలి. ఎవరిని నమ్మొద్దు, నువ్వే పూర్తి చేసి చూ. Got it? Okay. No trespasses. Proper ID card లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకండి. Okay sir. Including doctors. Yes sir. Thank you. Okay yeah. sir. నిన్ను పెద్ద రిస్క్లో నేను పడేశాను. I'm extremely sorry. నిన్ను చంపడానికి వచ్చారా, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా? ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇద్దరు పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టారు, డోంట్ వరీ. అందుకని హాస్పిటల్లో చేర్చావా? నువ్వు భయపడకు, ఐల్ టేక్ కేర్. నువ్వు ఇక్కడ ఉండవా? నేనెప్పుడూ నీలోనే ఉంటానుగా. ఏ పిక్చర్లో డైలాగ్ ఇది? సరే, ఆఫీస్లో కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. Take rest. విజయ్, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పుడు పని చేయలేదండి. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. లేదు జరగండమ్మా, జరగండి జరగండి. మేడం, మిమ్మల్ని చూడటానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం. ఒక తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి అన్నది
మీ సీరియల్ చూసిన తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందామా. బిల్డప్ ఇచ్చాను, స్టార్ట్ చేయండి. మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు, శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు. మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్, థ్రెట్స్ ఏమైనా? లేదు సార్, మీరు అనుకున్న థ్రెట్స్ కాల్స్ ఏం రాలేదు సార్. ఒకవేళ అలాంటివి వచ్చుంటే ఏం భయపడక్కర్లేదు, ధైర్యంగా మాకు చెప్పండి. మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్లో ఇస్తాం సార్. అదే అటువంటి కాల్స్ అయితే రావట్లేదు చెప్తున్నా, మీరు మాటి మాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్. లేదు సార్, ఇకపైన అలాంటివి వస్తే ఎనీ టైం యూ కెన్ కాల్. లేని విషయాన్ని ఎందుకు మాటి మాటికి అడుగుతారు? వీ నీడ్ సమ్ ప్రైవసీ. ఎనీవే మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్. ఇక నా ఫోన్ నెంబర్ మీకు అవసరం ఉండదు అనుకుంటాను, వస్తాను. మేడం తన్నులు కొద్ది డైలాగ్ మాట్లాడతారా? అవి మీ సొంత మాటలు అర్థం మాట్లాడతాయి. సార్ అమ్మాయి కాస్త బొగ్గురుగా మాట్లాడినా చాలా మంచి సార్, కానీ ఆడున్నాడే ఆడు మొహం చూస్తాడు డో కోసం సార్. ఆడు యాక్టర్స్ సీరియల్ ఆయన పికేజ్ ఇంకోటి పెట్టి ఈ రోజు నుంచి వాడి బదులు వీడియో చెప్పాలి సార్, అప్పుడే బుద్ధి వస్తున్నాడు. రవి ఇమీడియట్గా టీవీ ఆర్టిస్ట్ మాత్రం నన్ను కౌసల్య, వీళ్ళిద్దరి మొబైల్ నంబర్స్, హౌస్ ల్యాండ్ నంబర్ వెంటనే ట్యాప్ చేయండి. పర్టికులర్గా ఆల్ ది ఇన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి. ఐఎమ్ ఆన్ మై వే. సార్ యా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ట్రాప్ చేయమన్న నెంబర్కి 5 నిమిషాల ముందు ఒకే ఒక్క కాల్ వచ్చింది సార్, దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచాను సార్. ఎందుకు ఫోన్ తీయలేదు? షూటింగ్లో ఉన్నాం. ఇస్తానండి. ఇస్తాను అంటే సరిపోదు, ఎప్పుడు ఇస్తావు? సారీ, ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేయలేకపోయాం. రేపు బ్యాంక్ నుంచి డ్రా చేస్తాం. ఏ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇల్లు టీనగర్గా? అవును. డబ్బు తీసుకునే కారులో ఎక్కేటప్పుడు ఫోన్ వస్తుంది. అలాగే మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇది యూటర్న్ చేసావో నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. అలాంటిదేం జరగదు, తప్పకుండా ఇస్తాం. సార్ 45 సెకండ్సే మాట్లాడారు, సో ఈ కాల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టం సార్. సార్ ఒకటి బ్యాంక్ బయట తీసుకోవాలి లేదా ఇంటి లోపల తీసుకోవాలి సార్. బ్యాంక్ అయినా ఇల్లైనా ఈ రెండు ప్లేస్లు వాళ్ళకి సేఫ్టీ కాదు. ఇంటికి వెళ్లే దారిలోనే వీళ్ళ డబ్బు కొట్టేయాలనేది వాళ్ళ టార్గెట్. అది ఎక్కడనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే గానీ మనకు తెలియదు. అసలు వాళ్ళ బ్లాక్మెయిల్ మోటివ్ అంటే తెలియట్లేదు సార్. లాస్ట్ 10 సెకండ్స్ రివైండ్ చేసి ప్లే చేయండి. ఓకే సార్. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇది యూటర్న్ చేసావో నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. Guys, get started. Department of Police, come on. Thank you.
నరసి. అటెంప్ట్ ఫెయిల్ అయింది సార్. లేదా